ఎండాకాలంలో మంచి ధరలు కలిసొస్తాయనే ఆశతో రైతులు వ్యయ ప్రయాసల కోర్చి కూరగాయ పంటలను సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తీగజాతి కూరగాయల్లో వైరస్ తెగుళ్ల బెడద తీవ్రంగా ఉంటోంది. పొలమంతా త్వరితంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ తెగుళ్లను నివారించడం రైతులకు కష్టతరంగా మారుతోంది. తెగుళ్లకు జడిసి చాలాసార్లు పంట వేయడానికే వెనకడుగు వేస్తున్నారు. ఇక్కడ చూడండి, లక్షల్లో పెట్టుబడులు పెట్టి నిర్మించుకున్న ఈ పందిర్లు ప్రస్తుతం ఖాళీగా కనబడుతున్నాయంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతోంది కదూ. అటు పంట వేయలేక ఇటు పందిర్లు తీసేయలేక రెండిందాలా నష్టపోతున్నామంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు. గత 5-6 సంవత్సరాలు బట్టి మేము దొండ వ్యవసాయం చేస్తున్నాం నాగుల పిల్లను. గత సంవత్సరాలు బట్టి వైరస్ ఇబ్బంది వల్ల దొండ బాగా నష్టపోయాం రైతులు. నేను ఆల్రెడీ 4 ఎకరాలు వేసాం, దాంట్లో 2 ఎకరాలు తీసాం. ఇంకా 2 ఎకరాలకు పెట్టుబడి పెడతా ఉన్నాం కానీ వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఇక ఎన్ని మందులు కొట్టినా కానీ వైరస్ అయితే కంట్రోల్ అవుతలేదు. 4 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నామండి. అయితే కింద సంవత్సరం నుంచి బాగా దెబ్బ అయిపోయిందండి దొండ పందిర్లు. 30 సెంట్లు అండి అది, అసలు మొత్తం ఏమి లేదండి. సంవత్సరం వైరాలు వచ్చేసి అసలు బాగా రద్దు అయిపోయిందండి. అసలు ఆ స్తంభాలు తీయటా కూడా ఇటు మార్గం లేదు. ఇప్పుడు వాటిని తీసి పక్కన ఇయటాకి వేరే పంట ఏదన్నా వేసుకుందామన్నా ఇప్పుడు స్తంభాలు తీయటాక డబ్బులు ఖర్చు తట్టుదండి. ఇక దాన్నే ఏదో రకంగా చేద్దామని అలాగే తమ్మిన్ చేసి చేస్తామండి. ఇక ప్రస్తుతం మాత్రం అలాగే ఉంది బాబు. మరి ఇక బీర, కాకర, దోస, దొండ పంటల్లో వైరస్ తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటోంది. ప్రధానంగా పల్లాకు లేదా మొజాయిక్ అనబడే వైరస్ తెగులు రసం పీల్చు పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. ఇటీవలి కాలంలో దొండ పైరులో ఈ తెగులు ఉధృతంగా ఉంటోంది. వైరస్ తెగుళ్లపై నేరుగా పనిచేసే మందులు లేవు. వైరస్ను వ్యాప్తి చేసే తెల్లదోమ, తామర పురుగులను అరికట్టడం ద్వారా మాత్రమే తెగులును నివారించడం సాధ్యపడుతుంది. ఈ వైరస్ తెగులు ఒక పాదుకు ఆశించిందంటే అతివేగంగా పొలమంతా వ్యాపించి తీవ్ర నష్టం చేస్తుంది. తెగులు నివారణపై అవగాహన లేక రైతులు పలు రకాల మందులను పిచికారీ చేస్తూ అనేక విధాలుగా నష్టపోతున్నారు. వైరస్ తెగులును సమగ్ర పద్ధతుల ద్వారా చక్కగా అరికట్టుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తీగజాతి కూరగాయ పాదులను ఆశిస్తున్న ప్రధాన తెగులు పల్లాకు తెగులు. ఇది ఒక వైరస్ తెగులు. బీర, కాకరలో ఎక్కువగాను ఇటీవలి కాలంలో దొండలో కూడా కనిపిస్తోంది. ఆకుల మీద మొజాయిక్ మాదిరి మచ్చలు ఏర్పడటంతో మొజాయిక్ వైరస్ అని కూడా అంటారు. తెగులు రావడానికి ప్రధాన కారణం రసం పీల్చే పురుగులు. వేడి, బెట్ట వాతావరణంలో రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, తామర పురుగులు కూరగాయ పాదులను అధికంగా ఆశిస్తూ ఉంటాయి. అందువల్ల వేసవిలో ఈ పంటలకు వైరస్ తెగుళ్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. తెల్లదోమ కలిగించేది మొజాయిక్ తెగులైతే తామర పురుగులు ఆకుముడత వైరస్ తెగులును వ్యాప్తి చేస్తాయి. మొజాయిక్ తెగులు ఆశించినప్పుడు మొదటి దశలో ఆకులపై పసుపు పచ్చ పొడలుగా ఏర్పడి మొక్కల్లో పెరుగుదల ఉండదు, పూత కాత ఉండదు. తామర పురుగులు ఆశిస్తే ఆకులు ముడతలు పడతాయి. ఆకుముడత వల్ల ఆకులు చిన్నగా మారి తీగల పెరుగుదల తగ్గిపోతుంది. క్రమేణా తీగలు గిడసబారతాయి. వైరస్ తెగుళ్లను నివారించుకోవాలంటే వాటిని వ్యాప్తి చేసే తెల్లదోమ, తామర పురుగులను అదుపు చేయాలి. ఈ పురుగులు వైరస్కు వాహకాలుగా పనిచేస్తాయి. తెగులు సోకిన పాదులను కుట్టిన ఈ పురుగులు ఆరోగ్యవంతమైన పాదులను కొడితే వాటికి తెగులు వ్యాపిస్తుంది. వైరస్ తెగుళ్లకు మందు లేదు కాబట్టి వైరస్ తెగుళ్ల నివారణకు ముందుగా తెగులు ఆశించిన 1-2 పాదులను పీకి నాశనం చేయాలి. ఆలస్యం చేస్తే తోటంతా తెగులు వ్యాపిస్తుంది. రసం పీల్చు పురుగుల నివారణకు ముందు నుంచి సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించాలి. పంట వేయడానికి వారం 10 రోజుల ముందే పొలం చుట్టూ 4-5 వరుసల మొక్కజొన్న లేదా జొన్నను వేసుకోవాలి. ఈ మొక్కలు ఎత్తుగా పెరిగి ప్రక్క పొలాల నుంచి రసం పీల్చే పురుగులు రాకుండా రక్షణనిస్తాయి. కూరగాయ విత్తనాలను కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 5 మిల్లీలీటర్ల చొప్పున పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత తెల్లదోమను ఆకర్షించడానికి పొలంలో పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకోవాలి. తామర పురుగుల నివారణకు నీలం రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. వీటిని ఎకరాకు 20 చొప్పున పెట్టుకున్నట్లయితే పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు. రసం పీల్చు పురుగుల నివారణకు మొదటి దశలో 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేపనూనె లీటర్ నీటికి చొప్పున కలుపుకుని పాదంతా తడిచేలా పిచికారీ చేయాలి.
పట్టుపురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే థయోమిథాక్సోమ్ 0.2 గ్రాములు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులను అరికట్టడం ద్వారా వైరస్ తెగుళ్ల ఉధృతిని తగ్గించుకోవచ్చు.